పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అద్దరికి పోవుదము, మార్కు సువార్త 4:35. క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవటానికి సమకట్టారు. మహాప్రచండమైన తుఫాను వాళ్ళను చుట్టుముట్టి దాదాపు నావబోలుతో కొట్టే వరకు వచ్చింది. అందుకని క్రీస్తుకు మొరపెట్టారు. క్రీస్తు వాళ్ళని మెల్లిగా గద్దించాడు, మీ విశ్వాసం ఏమైంది? తుఫాను చెలరేగే వేళల్లో జయ జయ ధ్వానాలను ఎందుకు చేయరు మీరు? బాగా ఎగిసిపడే అలలతో అరిచి చెప్పలేకపోతున్నారు ఎందుకు? ఓ గాలి, ఓ అలల్లారా, మీరు మాకేమీ హాని చేయలేరు. క్రీస్తు మా పడవలో ఉన్నాడు. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకి నమ్మిక ఉంటుంది. తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండటం కష్టం. నింగిని నేలని ఏకం చేసే పెను తుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏ పాటిది అన్న పరీక్ష వస్తుంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకు మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు. మీరు ప్రభుతో స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడో ఒక్క తుఫాను వేళల్లోనే ఆ బలాన్ని మీకు ఆయన ఇస్తాడు. మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆలస్యం అవుతూ ఉంటే అది మన విశ్వాసానికి పరీక్ష గురై గట్టే పడటానికి, మన ప్రార్థనలు ఇంకా ఎక్కువ కావడానికే, విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఎక్కువ కావడానికే. ఇలా జరిగి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనం నిండు అనుభూతిని పొందగలం. మనం మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు పట్టించుకుంటలేడు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మనకు ఇంకా దేవుడిలో విశ్వాసం పెరగాలని, మరియు ప్రార్థనలు ఎక్కువ గడపాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడిలో విశ్వాసం కలిగి జీవితాం. ఈ వాక్యం దేవుడు దీవించినాక ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన ఈ సేమికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తన జీవం గల దేవుడు మీకు వందనాలు ప్రభా. తన వాక్యాన్ని దీవించండి. వాక్యం హృదయమైన పలక మీద రాసుకునే మీ కృప మీ సహాయం దయచండి ప్రభా. అయితే సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారో వాళ్ళని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తుఫానులు ఎన్ని వచ్చినా ప్రభా, అయితే మీలో విశ్వాసం కలిగి జీవించే మీ కృప మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తాం ప్రభా. అవును ప్రభా, అయితే మాకు ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా, అయితే మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభా, మీ అందు భయభక్తులు కలిగి జీవించే మీ కృప మీ సహాయం దయచేయండి. ఇంకా మీలో విశ్వాసం కలిగి జీవించే మీ కృప మీ సహాయం దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.